Mahakali, Mahalakshmi, Mahasaraswati, Durga, Radha, Chendi, Adi Vidanga, Atyadbhutamainatuvanti Swarupam Gayatri, Ganga, Adi Vidanga, Trishakti Swarupalu Mahakali, Mahalakshmi, Mahasaraswati ite Bala Lalita Rajarajeshwari, Mudu Swarupalu Pradhanamainatuvantivi. అమ్మవారి యొక్క బాల్య యవ్వన కౌమార దశలు ఇవి. అదేవిధంగా పంచశక్తులు గాయత్రి, రాధ, దుర్గా, లక్ష్మి, సరస్వతి. అదేవిధంగా సప్తమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా Varahi Chaiva Chandrani Chamunda Saptamatrukaha Yudumandi Adevidanga Pradhamam Shaila Putriti Dvitiyam Brahmacharini Tritiyam Chandra Gandeti Kushmandeti Chaturdhaka Panchamam Skandamateti Sastam Kadhyayaniti cha Saptamam Kalaratrisya Navadurga Pragittita ఈ ప్రకారంగా శైలపుత్రి కాలరాత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కోష్మాండ సిద్ధిదాత్రి మహాగౌరి ఈ ప్రకారంగా 9 స్వరూపాలు దశ మహావిద్యలు కాళిక Tara, Chinnamasta, Bagala, Dhumavati, Kamalatpika, Tripura Bhairavi, Matangi, Bhuvaneshwari, Shodashi. Adevidanga Astadasha Shakti Pithadi Devatalu. Adevidanga 64 Yogini Devatalu. 108 Shakti Pithadi Devatalu. Ee Prakaranga Anekamainatuvanti Swarupalato Aa Talli Avatarinchi దుష్ట రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం గావిస్తున్నది అటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారాలలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అవతారము బహు విశేషాతి విశేషమైనటువంటిది శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనేసరికి అందరూ అపోహపడేది ఆ తల్లి వైశ్య కుల దేవత అని కాదు ఆ తల్లి వైశ్య కులదేవతే కాదు విశ్వమాత కూడా ఏ విధంగా ఆ తల్లి విశ్వమాత ఏనది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాము అందుచేత మనం ఇప్పుడు అన్ని దేవతా మూర్తుల యొక్క విశిష్టతలు మనం తెలుసుకోబోతున్నాం ఏ అమ్మవారు ఏ విధంగా అవతరించింది ఆ అవతారానికి మూలం ఏమిటి ఆ అవతార రహస్యమేమిటి ఆ అవతారం యొక్క పరమార్థం ఏమిటి ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఏ అమ్మవారు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క చరాచర జగత్తును సృష్టించినటువంటి పరాశక్తి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేసింది ఈ యొక్క చరాచర జగత్తును పరిపాలించడం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ చేసింది ఆ తల్లి తాను మహారాజ్ఞిగా సింహాసనాన్ని అధిష్ఠించి తనకు రక్షణ దేవతగా ప్రత్యంగిరణం తనకు కాపలా దేవతలుగా చెండి చాముండిని తన యొక్క పరిచారికగా ఉచ్చిష్ట చాండాలిని తన యొక్క చాకలిగా శీతలాదేవిని తన యొక్క సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవిని తన యొక్క మంత్రాంగం నడిపించడం కోసం మంత్రిణీదేవిని శ్రీచక్రంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఇతర దేవతామూర్తులందరూ కూడా ఒక్కొక్క ఆవరణలో ఉండేటువంటి ఒక్కొక్క దేవతామూర్తులు యోగిని దేవతామూర్తులు వీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆంతరింగకులుగా
రహస్య యోగినులు, అతిరహస్య యోగినులు ఈ ప్రకారంగా యోగిని దేవతలందరినీ కూడా తల్లి సమకూర్చుకున్నది. ఈ ప్రకారంగా అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టిస్తూ పరిపాలిస్తూ లయముందిస్తోంది పరాంబిక. అయితే అసలు ఏమిటి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? అమ్మవారిని మనం ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు? అమ్మవారిని ఏ విధంగా మనం మెప్పించి వరాల వృష్టిని కురిపించుకోవచ్చు? అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏ విధంగా మంచి అభివృద్ధిని సాధించవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ అమ్మవారి యొక్క ఉపాసకులకు మాత్రము భోగ మోక్షాలు రెండు కూడా కరతలామలకమై ఉంటాయి. అదే విశేషం. ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని కూడా సిద్ధింపచేసుకోగలుగుతాడు అమ్మవారి యొక్క ఉపాసకుడు. అయితే మనం అందరం కూడా తెలుసో తెలియకో అమ్మవారినే ఉపాసిస్తున్నాం. ఎంతమంది దేవతామూర్తులను మనం ఇష్టదైవాలుగా కొలుస్తున్నప్పటికీ కూడా అటు గాణపత్యులైనా వైష్ణవులైనా సౌరులైనా శాక్తేయులైనా శైవులైనా కాపాలికులైనా సరే ఎవరైనప్పటికీ కూడా అమ్మవారినే ప్రధాన స్థానంలో నిలిపి ఆరాధన చేస్తున్నారనేటువంటిది సత్యం. ఏ విధంగా మనం చెప్పగలము అంటే, చదువు బాగా రావాలి అన్నట్లయితే సరస్వతీదేవిని ఆరాధన చేస్తాం. ఐశ్వర్యం బాగా అభివృద్ధి చెందాలి అన్నట్లయితే లక్ష్మీదేవిని ఉపాసిస్తాం. సౌభాగ్య వృద్ధి కొరకు గౌరీదేవిని ఆశ్రయిస్తాం. అదేవిధంగా వేదాధ్యయనం చేసి వేదాన్ని సంపూర్ణమైనటువంటి స్థితిలో సాధించాలి అన్నట్లయితే గాయత్రిని ఉపాసిస్తాం. అన్ని మంత్రాలలోకెల్లా గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం అని చెప్పేసిన గాయత్రి మంత్రాన్ని మనం అనుష్ఠిస్తూ ఉంటాం. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు. అదేవిధంగా అన్ని యంత్రాల్లోకెల్లా గొప్పదైనటువంటి యంత్రం అంటే శ్రీచక్రాన్నే అటు సరస్వతి అమ్మవారి దేవాలయం స్థాపన చేసిన మనము ఈ యొక్క మహాయంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాం. లక్ష్మీ ఆలయాన్ని మనం నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసిన సమయంలో కూడా శ్రీచక్ర మహాయంత్రాన్నే స్థాపన చేస్తాం. అదేవిధంగా మహాసరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయాలే కాకుండా మంగళగౌరి స్వరూపాలైనటువంటి ఆలయాలు ప్రతిష్టాపన చేసేటువంటి సందర్భంలో కూడా శ్రీచక్రాన్నే స్థాపన చేస్తాం. వెయ్యి చెప్పనవసరం లేదండి. ఏ అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసినా శ్రీచక్రాన్నే మనం స్థాపన చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనిని యంత్రరాజము అని మనం పిలుస్తాం. ఏమంటే తర్వాత అదేవిధంగా దుర్ఘటమైన కార్యసాధన చెయ్యాలి అన్నట్లయితే దుర్గాదేవిని ఆశ్రయిస్తాం. ఇట్లాగా మనం తెలుసో తెలియకో మన అమ్మవారిని ప్రధానంగా ఆరాధన చేసేస్తున్నాము. మొత్తం అందరం కూడా శ్రీ విద్యోపాసకులమే. అయితే అసలు అమ్మవారి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది? అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం విశేషంగా తెలుసుకోవాలి అన్నట్లయితే వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం కనుక మనం పారాయణం చేస్తే మనకు అవగతం అవుతుంది. సాధారణంగా 30 కోటి దేవతలను మనం ఉపాసన చేసేటప్పుడు మనం పూజలతో స్తోత్ర పారాయణాలతో జపాలతో ధ్యానంతో లయస్థితిలో హోమ యజ్ఞ యాగాది క్రతువులు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా
కేవలము అమ్మవారు మాత్రమే స్వయంగా భక్తులను ఆదుకుంటుంది.